మనకి ఈ కలకత్తా ఇన్సిడెంట్కి వస్తే అతని అక్యూజ్డ్ యొక్క విపరీత ధోరణి గురించి కూడా చాలా విస్తారమైన కథనాలు వస్తున్నాయి. అండ్ రెండోది కొత్త కోణం ఏంటంటే, నేషనల్ మీడియా ఈరోజు ప్రస్తావనకి తీసుకొచ్చింది, బంగ్లా నుంచి దిగుమతైన చొరబాటుదారులు ఒక ఇద్దరు కూడా అవుట్ ఆఫ్ 8 అక్యూజ్డ్ అనే కన్నా నేరగాళ్ళనే అందాం. నేరగాళ్ళు 8 మంది నేరగాళ్ళలో ఇద్దరు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన యువకులు ఉన్నారనేది సిబిఐ, అదే సిబిఐ ఎస్టాబ్లిష్ చేస్తున్న ఒక వార్త. అదంటే బయటకు ఇంకా రాలేదు, బట్ అంతర్గత సమాచారం. సో బంగ్లాదేశ్ వాళ్ళని వాళ్ళని వెనకేసుకురావాల్సిన అవసరం మమతా బెనర్జీకి ఎందుకు వస్తుంది? అసలు ఈ సంజయ్ రాయ్, అతను అక్యూజ్డ్, ఇతని రోల్ ఏంటి? ఇతను ఏమైనా అద్దెకు వచ్చిన క్రిమినలా, లేకపోతే నిజంగా ఇన్వాల్వ్ అయిన క్రిమినలా? అంటే చాలా సందర్భాల్లో మనకి పర్టికులర్గా ఇప్పుడు అతను మాట్లాడిన తర్వాత నాకే సంబంధం లేదు అని మాట్లాడాడు. రెండు వ్యాఖ్యలు చేశాడు ఆయన. ఇంతకు ముందు ఒక మాట మాట్లాడాడు, ఇప్పుడు దాన్ని కాంట్రడక్ట్ చేస్తూ ఇంకొక మాట మాట్లాడాడు. మొదట అన్నది ఏంటంటే, ఇది నేను ఒక్కడినే చేసింది కాదు అని ఒక వ్యాఖ్య. రెండోది, అసలు నాకే సంబంధము లేదు అనేది ఒక వ్యాఖ్య. ఈ నాకే సంబంధము లేదు అని మాట్లాడిన మాట వినగానే మనకి ఆయేషా మీరా కేసులో సత్యంబాబు గుర్తొస్తాడు. సత్యంబాబు కూడా ఏ సంబంధము లేదు అనే నిర్ధారణ అయి చాలా కాలం జైల్లో మగ్గి వచ్చాడు బయటికి. అలాంటి సందర్భం ఏమైనా ఉందా అని చిన్న సందేహం వస్తుంది, కానీ అది కాదు ఇక్కడ పరిస్థితి. ఇది ఇతన్ని ఎవరు ప్లాంట్ చేశారు అనేది ఆలోచించాలి. దీంతో పాటు అంటే ఈ బంగ్లాదేశీయులు పాల్గొన్నారు అంటే డెఫినెట్గా పాల్గొనవచ్చు. అక్కడ నుంచి విపరీతంగా బెంగాల్లోకి వలసలు వచ్చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏ పని దొరికినా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళనే డెఫినెట్గా ఇలాంటి కేసుల్లో వాడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఆ 8 మందిలో ఇద్దరు బంగ్లాదేశీయులు ఉన్నారు అనే దానిలో ఎటువంటి లేరు అనే అనాల్సినటువంటి అవసరం లేదు. ఉండే ఛాన్సెస్ 100కి 100% ఉన్నాయి, ఉంటారు కూడా. కాబట్టి ఇది వలసల తాలూకా గొడవ తప్ప వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఏదో కొంత లబ్ధి పొందాలి అంటే డెఫినెట్గా లబ్ధి పొందటం అంటే వాళ్ళకి ఎటువంటి ఇవి ఉండవు, ఇక్కడ వాళ్ళ ఎవిడెన్సెస్ ఉండవు. వాళ్ళ పేర్లు అవునో కాదో తెలియదు, వాళ్ళు ఏమిటో తెలియదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ రకమైన రికార్డు ఉండదు ఇక్కడ. అలా వలస వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళని ఇలాంటి క్రైముల్లో వాడటం అనేది కొంత వెసులుబాటు కల్పించే అంశం. మనకి ఉన్నాయి కదండి, ఆంధ్రప్రదేశ్లో అయితే స్టూవర్ట్పురం సెటిల్మెంట్ గ్యాంగ్ ఉంది కదా, ఏం జరిగినా ముందర ఒక ఇద్దరిని తీసుకొచ్చి లోపలేసి కుమ్మేయడం అనేది అది జరుగుతుంది. అది దాంట్లో ఏది దోపిడీ కేసులు, దోపిడీ ఫాలోడ్ బై హత్యలు, ఆ కేసులో స్టూవర్ట్పురం వాళ్ళు బండరాయి మాదిరి అలా రాడ్ తేలిపోయి ఉన్నారు వాళ్ళు. అలాగే ఇతన్ని స్టాండ్ బై హెలికాప్టర్ లాగా స్టాండ్ బై అక్యూజ్. ఒప్పందం కేసులు అని కొన్ని ఉంటాయండి జైళ్లలో వాడే పదం ఇది. వాడు ఒప్పందం కేసు అంటారు, ఇది చాలా పాపులర్ మాట జైళ్లలో. అంటే ఒప్పందం కేసు అంటే వాడు క్రైమ్ చేయడు కానీ ఆ క్రైమ్ ఒప్పుకొని వస్తాడు, ఒప్పుకొని శిక్ష వేయించుకుని జైలుకి వస్తాడు. క్రైమ్ చేసి జైలుకి వచ్చిన వాడికి ఈ ఒప్పుకొని వచ్చిన వాడి పట్ల చులకన భావం ఉంటుంది, అందుకని వాళ్ళు టీజ్ చేస్తారు వీళ్ళని. అదొక ధోరణి ఉంటుంది జైళ్లలో. అలా ఈ ఒప్పందం కేసులాగా ఇతను ఏమైనా ఉన్నాడా ఈ రాయ్? ఈ రాయ్ ఒప్పందం కేసా అనేది ఒక ప్రశ్న. అలాగే ఇప్పుడు అలా బంగ్లాదేశీయుల్ని ప్రవేశపెట్టడం ద్వారా రెండు రకాల వెసులుబాట్లు, అంటే బంగ్లాదేశీయులు ఉన్నారు అని చెప్పి బయటకు చెప్పడం ద్వారా ఒక ఇద్దరిని తప్పించే ప్రయత్నం కూడా జరగచ్చు. తప్పించి ఆ ప్లేస్లో ఇద్దరు వాళ్ళని వేసేయచ్చు బంగ్లాదేశీయుల్ని. రెండోది, ఇలాంటి క్రైమ్స్లో వాళ్ళని వాడటం వల్ల కొంత అంటే ఐడెంటిటీకి సంబంధించినటువంటి హైడ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఆ వెసులుబాటు రీత్యా కూడా ఇలా బంగ్లాదేశీయుల్ని కావచ్చు, ఎవరినైనా రికార్డులో లేని వ్యక్తుల్ని వాడేస్తూ ఉంటారు ఇలాంటి క్రైమ్స్లో, అలా కూడా వాడి ఉండొచ్చు. అయితే ఈ వివాదానికి సంబంధించి ఆ ప్రిన్సిపాల్కి, అలాగే అక్కడ జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి డ్రగ్ సర్క్యులేషన్ కూడా జరుగుతోంది ఆ హాస్పిటల్లో అనేది చాలా క్లియర్గా బయటకు ఎవిడెన్సెస్ వచ్చేస్తున్నాయి.
ఈ హాస్పిటల్ సిబ్బంది మధ్య డ్రగ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి అనే విషయం కూడా ఎవరైతే ఆ హత్యాకాండకి గురై హత్యాచారానికి గురై మరణించిందో ఆవిడకి తెలుసు, ఆవిడ దాన్ని కూడా డిస్క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా బయటకు వచ్చేసినటువంటి సమాచారం. ఇప్పుడు ఈ సందర్భంగా ఇండి కూటమి ఇంతవరకు సీరియస్గా మమతా బెనర్జీ గారి మీద ఏ రకమైనటువంటి అది ఇన్సిడెంట్ మీద స్పందిస్తున్నారు కానీ ప్రభుత్వం మీద పర్టికులర్గా మమతా బెనర్జీ గారి ప్రభుత్వం మీద వస్తున్నటువంటి అనుమానాలకు సంబంధించి ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు ఇండి కూటమి నుంచి. ఇదొక విచిత్రమైనటువంటి పరిణామం. రెండోది లెఫ్ట్ గ్రూపుల నుంచి లెఫ్ట్ పార్టీల నుంచి ఒక సందిగ్ధావస్థ కనిపిస్తోంది. సందిగ్ధావస్థ అని ఎందుకంటున్నారంటే మమతా బెనర్జీని టార్గెట్ చేస్తే బీజేపీ అడ్వాంటేజ్ తీసేసుకుంటుందేమో అనేటువంటి ఆందోళన. అంటే ఇండి కూటమికి కూడా అదే ఆందోళన, అదే ఆందోళన, అనుమానము ఆందోళన. ఆందోళన అంటే బీజేపీకి ఎడ్జి ఇస్తామా మనం ఇక్కడ మమతా బెనర్జీని టార్గెట్ చేస్తే అనేటువంటి ఒక భయం ఆవరించింది. దాంతో ఇది బీజేపీని కట్టడి చేయటం కోసం మమతా బెనర్జీని సపోర్ట్ చేయటం మొదలు పెడితే ఈ క్రైమ్ని ఎలా జస్టిఫై చేయాలి అనేది ఇంకో గందరగోళం. ఈ సమస్యలో ఎవరూ పెద్దగా అంటే ఇది మీడియాలో ఇంత చర్చ కావడానికి కూడా బీజేపీయే కారణమని మాట్లాడేస్తున్నారు. ఆ మాట్లాడుతున్న క్రమంలో మనం సమర్థించకూడని వాళ్ళని సమర్థిస్తున్నామని కూడా అనుకోవడం లేదు. వాళ్ళు చాలా కాన్షియస్గా అంటే ఓపెన్గా మాట్లాడేస్తున్నారు చాలామంది. ఆ మాట్లాడే ప్రాసెస్లో ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారు? అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ అండి, కపిల్ సిబల్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తరఫున కేసు వాదిస్తున్న కపిల్ సిబల్ సీనియర్ రాజకీయవేత్త, ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండేవాడు ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అనుకుంటా ఆయన ఉన్నది, ఆయన నవ్వటం అనేది చాలా అభ్యంతరకరంగా మొత్తం నేషనల్ మీడియా అంతా దుమ్మెత్తిపోయింది. కేసు విచారణ సందర్భంలో అసలు నవ్వాలి అనే ఆలోచన ఆయన గట్టొచ్చిందండి? అది ఒక సీరియస్ కేసు. ఓకే, ఒక లాయర్గా ఆయన ఇప్పుడు ఆయన ఏదో ఒక స్టాండ్ తీసుకొని తన క్లయింట్ కోసం వాదిస్తే దాన్ని ఎవరు కూడా తప్పట్రు, అసంగా అది అసలు ఆయన యాక్సెప్ట్ చేయాల్సిన కేసు కాదు, ఆ స్థాయి ఉన్న లాయర్ యాక్సెప్ట్ చేయాల్సిన కేసు కాదు. స్టిల్ తీసుకున్నారు, ఒక లాయర్గా ఆయనకున్న హక్కును మనం ప్రశ్నించలేం. కానీ ఆ కేసు విచారణ సందర్భంగా జడ్జి ముందు నవ్వటాన్ని జడ్జే ఆక్షేపించారు. అవును, అది అంటే సభ్యత కిందకు వస్తుందా అండి అది? అవును, అంటే ఈ మధ్య చాలా సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఈ రిజర్వేషన్ వర్గీకరణ కేసులో కూడా ఆయనే అడ్వకేట్. అయితే ఈ దీనికి సంబంధించి ఆ గందరగోళం అయితే ఉంది, ఇండియా కూటమిలోనూ ఉంది, లెఫ్ట్ పార్టీల్లోనూ ఉంది. ఇది బీజేపీకి అడ్వాంటేజ్గా మారిపోతుందేమో అనే భయం నుంచి ముందు బయటకు వచ్చి ఇన్సిడెంట్ని ఇన్సిడెంట్గా చూసి రెస్పాండ్ అవ్వటం మొదలు పెట్టగలిగితే డెఫినెట్గా వాళ్ళకు ఒక ప్లేస్ దొరుకుతుంది కనీసం. దీని మీద కేంద్ర ప్రభుత్వం సీరియస్గా పట్టించుకుంటుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం వాంటెడ్గా కొంతమందిని కార్నర్ చేస్తుందా దానికి సంబంధించి మీ దగ్గర సీరియస్గా ప్రూఫ్లు ఉంటే దాని మీద ప్రపంచం ముందు చర్చ పెట్టచ్చు, అది వేరే గొడవ. అలా కాకుండా ఇప్పుడు మమతా బెనర్జీని ఏదైనా అంటే అది బీజేపీకి అడ్వాంటేజ్గా మారిపోతుంది కాబట్టి మేము మాట్లాడము అనటం కరెక్ట్ కాదు. ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ ఇలాంటి కండిషన్లో కూడా మీ ఒపీనియన్ చెప్పాల్సినటువంటి అవసరం బలంగా ఉంది, దాన్ని గుర్తించాలి. లెఫ్ట్ పార్టీలు గుర్తించాలి, అలాగే ఇండి కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు గుర్తించి కొంచెం ముందుకు కదిలితే తప్ప ఇది డొంక కదలదు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది బెంగాల్.